సైకో గురించి ఒకటి రాశాను ఒక కవిత. ఆ సైకో ఎవరు నాకు వాళ్ళ పేర్లు బోడి మంది సైకోలు ఉన్నారు యూట్యూబ్ లో మాకు పిచ్చి కామెంట్ పెట్టే వాళ్ళని చెప్తాను. అందుకే కొందరు జపాలకు రాకేష్ మాస్టర్ పూల రంగడు కొందరు జప్పాలకు రాకేష్ మాస్టర్ పూల రంగడు ఎవరికి లొంగడు కొందరు జప్పాలకి రాకేష్ మాస్టర్ పూల రంగడు ఎవరికి లొంగడు పగబడితే నాగుబాబు తమ్ముడు తమ్ముడు నాగుబాబుకి తమ్ముడు కొందరు జప్పాలకి రాకేష్ మాస్టర్ పూల రంగడు ఎవరికి లొంగడు పగబడితే నాగుబాబుకు తమ్ముడు అర్థమైందా తమ్ముడు అరే అర్థమైపోయింది పాటి తమ్ముడు అందరికి అర్థమైందా తమ్ముడు ఏమి రాబిడ్డ ఐసు గడ్డ బోడి అబ్బా ఏమి రాక ఎంతమంది వాడుకుంటారు ఈ డైలాగ్ ఇప్పుడు అదే ఇప్పుడు బట్టి ఇక్కడ నేర్చుకుంటా ఆ జపాదం ఏంటంటే వాళ్ళకి నా ఓన పెట్టాడు రా సొట్ట బుక్క బుక్క కొందరు జపాలకు రాకేష్ మాస్టర్ పూల రంగడు ఎవరికి లొంగడు పగబడితే నాగుబాబు తమ్ముడు అర్థమైందా రా తమ్ముడు ఏమిరా బిడ్డ ఐసు గడ్డ బోడి మార్కీ కిరికిరి ఏంటిది కడుపు నొప్పి వస్తుంది అస్తా మామూలు గడ్డాలు ఇంకొక గడ్డ పెట్టండి పేరు అది కాపీ కొట్టాది మటుకు ఐసు గడ్డ ముందు గడ్డ వచ్చేసింది అర్థమైందా తమ్ముడు ఏమిరా బిడ్డ ఐసు గడ్డ ముద్దు బిడ్డ ముద్దు ముద్దు బిడ్డ బోడి ఇది బాగుందా సూపర్ రాసేసుకోవడమే రాసుకోండి సాంబా రాసుకున్నోడికి రాసుకున్నంత ముద్దు బిడ్డ ముద్దు బిడ్డ బోడి బోడి అమ్మ ఇప్పుడు ఫ్లో చెప్పేస్తాను కూతురమ్మ సారీ కూతురమ్మ ఎందుకంటే నన్ను అంతగా తిడుతున్నప్పుడు నేను కూడా కవిని అవ్వాలి కదా ఇట్ల నుంచి కవితలు వస్తున్నాయి మనకి ఇప్పుడు కూడా వచ్చింది శ్రీశ్రీ గారి కాపీ కొట్టా నన్ను ఎన్ని పొట్టు పుట్టే వాళ్ళని ప్రేమిస్తా నా దగ్గర దొంగతనం చేసిన వాళ్ళని క్షమిస్తా నా దగ్గర అన్నానికి వచ్చిన వాళ్ళని నా కడుపులో ఉన్న అన్నాన్ని కూడా తీసి పెడతా ఎవరైనా బాధలు ఉంటే కాపాడతా అవును నిజం అవును నిజం అవును నిజం నేనన్నది మీరిన్నది మీరిన్నది నేనన్నది నిజం నిజం ఇదే నిజం ఇదే నిజం ఇదే నిజం లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం ఈ జగత్తులో ఈ సీని జగత్తులో బ్రతుకు వృధా చదువు వృధా కవిత వృధా నటన వృధా 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 ఇదంతా వృధా వృధా మనమంతా బానుసలం గానుగులం పీనుగులం ఇచ్చిన కొడుకులం వస్తూనే ఉంటది మైండ్ బ్లోయింగ్ ఏంది ఆ ఫ్లో ఏంది ఆ డైలాగ్ వర్షం ఏంది ఎట్లా ఉందంటే పంచుకు పంచు నా దుర్గమ్మ ఛానల్ పేరమ్మా పానీపూరి 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 దాంట్లో కొంచెం పోసుకో సో దుర్గమ్మ ఛానల్లో చూసిన వాళ్ళు రెడ్ అలర్ట్ రాకేష్ మాస్టర్ మార్పు చెందిన వాడే మంచి అనే మంచి మాటలతో మంచి ఆలోచనలతో మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటా వస్తూనే ఉంటా మంచి మంచి విశేషాలు తీసుకొస్తూనే ఉంటా అనే జపా మాటలు అని అనుకున్నారా ఇది కొంచెం బోర్ పడుతుంది కదా దీన్ని కాన్సెప్ట్ అటు పెట్టి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాను ఇట్లా ప్రతి కాన్సెప్ట్ లో జఫా నా కొడుకులకి ఎప్పుడు జఫా రాణికి ఎప్పుడు నేను దర్దర్లాడిస్తూనే ఉంటా సో నెక్స్ట్ నా కూతురు వండిని నాకు జొన్న రొట్టి ఇగో చెవుల కమ్మలు సైడ్ నుంచి కస్టమర్ ఛానల్ అదే చూపి మంచిగా ఫస్ట్ టైం మా కూతురమ్మ ఛానల్లో ద కమల్ యా
ఇంకొకటి నా వెండిది మొత్తం దొంగిలిచ్చారు నేనేదో 18000 ఇచ్చారని అవును నేను కావాలనే 18000 ఇచ్చారని చెప్పా అది రేపు పోలీస్ వాళ్ళకి లాయర్లకి చెప్పాలగా నేను 18000 అక్కడ అది ఇచ్చారు కదా మరి నేను నీతిగా చెప్పాను కదా నా వెండి చైన్ ఎస్ఆర్కే ఏ దుకాణంలో తాకట్టు పెట్టారో సంతకాలన్నీ ఉన్నాయట మణి మణి కొండ గుజ్రాల కుండ సద్ది మోట అయన్నీ నేను ఎందుకు 18000 చెప్పానో ఇంకా ఎల్బోగులకి అర్థం కాల సో నేను 18000 చెప్పి 18 లక్షలు అవుతాయి సో నా కెమెరా ఏమైంది నా లైట్లు ఏమైంది సో నా బట్టలు ఎట్లా వేసుకొని తిరుగుతున్నారు మళ్ళా సిలిండర్ నా పేరు మీదే ఉంది ఇప్పటికి అక్కడ గణపతి కాంప్లెక్స్ లో వాళ్ళు కూడా వస్తారు పోలీసు దగ్గరికి సో రామారావు అనే పేరు మీద ఉంది అమ్మ అంతే కదా నా ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో ఆ పేరు మీద ఉంది దాన్ని ఎట్లా దొంగిలించావు ఆ కేసు కూడా పుట్టకపోయింది పద్దెనిమిది ఇచ్చాడు అని ఒప్పుకున్నాడు ఆ ఒప్పుకుంటా మరి ఎందుకు ఒప్పుకోను ఈ 18000 నువ్వే కదా ఇచ్చావు మరి నేను సెల్ కొనుక్కోవడానికే కదా నువ్వు ఇచ్చానన్నావు మరి నాకు ఫస్ట్ సెల్ ఉండగా రెండో సెల్ నాకెందుకు ఫస్ట్ సెల్ నీకు ఇచ్చి రెండో సెల్ నేను కొనుక్కుంటానా ఫస్ట్ సెల్ నాకు దొంతనం అయిందనేది బషీర్ గారికి తెలుసు నీకు తెలుసు శ్యామ్కి తెలుసు పద్మారెడ్డి అనేది అందరికి తెలుసు సరిపోయిందని ఆ సెల్ నువ్వు మీ పీతానగరంలో పెట్టి ఏ నగరం పీతానగరం పీ పీ తానగరం పీ తెలుసు కదా ఆడు నవ్వే లంచ నవ్వు అని అంటారు అందరు నేను ఇప్పుడు మందు ఆపేశాను కదా ఈ మూడు రోజులు సుక్కలు చూపిస్తా మందులు ఏదో నేను అన్నాను నేను కావాలని అన్నా జైలుకి వెళ్ళి రావాలి కదా మూడు సార్లు ఉన్నాయి ఇంకా కేసులు ఇంకా చాలా ఉన్నాయి అన్ని వస్తాయి సో ఎవరెవరు కడుపులు కొడుతున్నారు ఇప్పుడు అక్కడ నుంచి బ్యాంకు అకౌంట్ మార్చుకోవడం వాళ్ళు కూడా వస్తున్నారు అవురా పిపి అన్ని జరుగుతాయి కానీ నీకేమి తెలియనట్టు నువ్వు నటిస్తున్నావు అది అందువల్ల నా కూతురు నేను కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటే నీకేంటి తేట దురద గెజ్జి తామర ముకాబలా ముకాబలా కుల్ఫీ బల్ఫీ బీఫీ అందువల్ల నువ్వు పీకేది ఏమీ లేదు కట్టగట్టేది ఏమీ లేదు ఇప్పుడు నాకు బొచ్చు పెరుగుతుంది రూమ్లోకి వెళ్ళి బోక్కోవాలి నేను బోక్కోవాలి అందువల్ల నా గోకులు నేను గోపుతా మీ గోకులు మీరు గోక్కోండి ఏం పీకేది ఏమి లేదు పీక్కోండి సో లీగల్ ప్రకారం ఆల్రెడీ నేను ఒప్పుకున్నాను ఆల్రెడీ లీగల్ ప్రకారం నా దగ్గరికి నేను అది వెళ్తాను కోర్టుకి వెళ్ళేసి వస్తా రాకపోతే మళ్ళా అక్కడ ఉంటా వస్తా ఏదేమైనా కానీ తప్పు చేసిన ఎప్పుడు దండలు అనుభవించాల్సింది మరి మూడు ఉన్నాయి లీగల్గా అది చాలా డేంజర్ అవి అబో నేను ఒకటి తిట్టా ఇంకేం అనలేదు ఏది ఒకటే తిట్టా తిట్టాం మరి నా కూతుర్ని మైనర్ బాలికని తిట్టిచ్చింది నేను తిట్టించానా మన దగ్గర నా ఇంటి కాడ నా ఇంటి ముందు ఎవరో తిట్టారు నాకు సంబంధం నీ ఇంటి ముందు ఇంటి లోపల అది మర్చిపోయారు పాపం పసివాడు ప్రాణం మర్చిపోయాడు వాళ్ళ ఇంట్లో సోఫాల్లో కూర్చొని ఎంత ఒక వైరు తగిలింది ఇవన్నీ మార్చొచ్చు ఎక్కడికి పోతుంది నువ్వు మార్చినంత మాత్రాన పాత వీడియోలన్నీ అల్లి కాపీ చేసింది బిడ్డ కాపీ అంటే బ్రూ కాఫీ ఫుట్ కాఫీ ఆ పట్టు కాఫీ కాదు నీకే తెలియ అనుకుంటున్నావు నేనే మందులో తిట్టా జడ్జి ముందు ఒప్పుకుంటా సార్ తిట్టాను సార్ మందు దాగి తిట్టాను సార్ నా కూతుంది సార్ అన్నారు సార్ నా కూతురు నేను తీసుకురాకుండా ఎందుకు ఆగుతున్నా అంటే గోపి వాడు ఇప్పుడు ఆ బిడ్డ మైనర్ బిడ్డని తీసి మీకంటే ఇంగిత జ్ఞానం లేదు అందరు వస్తారు రేపు హ్యాపీ ఇంటి అందువల్ల అందువల్ల ఏం జరుగుతుందో కూడా తెలియాలి
సమాజం అన్ని తెలియాలి ఎందుకంటే నాకి నాకి నా సంక నాకి రోసల్ లెక్కేద్దాం అది తెలియలే ఆయన సంక మార్చుంటా అందరూ ఆయన పెట్టుకుంటే అందరూ సంక నాకు దో నాతో పెట్టుకుంటే లగడి కపో లంగరాస్ ఓపెన్ పంజగుట్ట నర్సిగుట్ట పార్సిగుట్ట పార్సిగుట్ట అది అర్థమైందా ఇప్పుడు గోక్వాల్ వెళ్ళి రీకనెక్షన్ అందులో మాటలు వస్తే ఏదో మాట్లాడేస్తుంది నీ అబ్బకి నీ అమ్మకి పుట్టుంటే రా అన్నారు కనుక నేను వచ్చా నీ అబ్బకి నీ అమ్మకి నువ్వు ఎట్ట పుట్టలేదు నువ ఎట్ట రావు నువ్వు ఆడ కూర్చొని రంగు రంగు లైట్ వేసుకొని ఆడేముంది దానికి ఒక నాకు తెలుసు ఒక 1500 ఉంటుంది బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నా బొచ్చు చూసి ఆ సినిమా ఫీల్డ్ సో వాళ్ళు ఎవరు అంటారు ఏ పెద్ద డైరెక్టర్ అంట హీరో అంట హీరోయిన్ అంట ఇప్పుడు ఎవడో వస్తున్నాడు మన దగ్గరికి లిట్టు లిప్పు ముద్దులుంటావు వాడు తట్టుకోలేక నడుము పట్టుకోవాలంట తట్టుకోలేక మాస్టర్ నేను వచ్చి మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను ఏం బాబు ఏందమ్మా అన్న ఆడబిడ్డ కదా మీ మీ దుకాణం బంద్ అయిపోయింది అన్ని తెలుసు అది ప్రజలకు తెలియట్లే ఆ ప్రజలకు ఏం చేస్తున్నారంటే ఒక మంచి అఫిషియల్ క్యాండిడేట్ లాగా అన్న నేను రాయలసీమ అంటున్నాడు అంటే రివర్స్ చేసుకో పక్క రాయలసీమ నేను పక్కా తెలంగాణ అరే ఇమ్రాల్లి అరే ఇమ్రా నకరాలు చూస్తావు బిడ్డ అరే మాకు కూడా తెలుసు పక్కా మాస్ పూరా మాస్ శవాల కడ డాన్స్ చేసి తమిళనాడు ఆంధ్ర రాయలసీమ ఇమ్రాన్ లొల్లి తెలంగాణ మీది ఒకటే అది ఆల్ రౌండ్ రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఏం చెప్పినా ప్రజలకి ఎక్కేస్తుంది మీరు ఏం చెప్పినా ఎక్కదని తెలుసు ఏదో 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 మాట్లాడుకోవాలి నా దగ్గర సెల్ లేదు కనుక నేను మాట్లాడాలని నాకు కూతురు వచ్చింది సెల్లు సో అందుబాటులో ఉంటే ఇచ్చేవాడిని కోటింగ్ ఐఫోన్ కొంటున్నా కొంట ఉండు కోటింగ్ ఎట్ట ఇవ్వాలో నాకు తెలుసు అరే నేను లీగల్ లీగల్గానే వెళ్తా మొన్న నాకు లాయర్ కలిసారు డన్ మాస్టర్ కుమ్ముడే కుమ్ముడు మీరు చేయాలి తెలుసు లాయర్ పోలీసు వాళ్ళు కలిసారు మునుగోడు కుమ్ముడే కుమ్ముడే ఎవడికి నువ్వే ఉన్నావు మర్చిపోయావుడున్నాస్టర్ మీరు చేసేది కరే నాకు ఒక సెల్ఫీ అని ఎస్ఐ గారు పోలీసు వాళ్ళు అందువల్ల నిలకడగానే వస్తుంది నిజం నిలకడగానే వస్తుంది నీ బతుకేంటో నువ్వేంటో నీ ఊరేంటో అని కామెంట్లు పెట్టి నాకు పంపుతున్నారు వద్దు బ్రదర్ అట్లానే వాళ్ళు బతుకో వాళ్ళ ఊరు వాళ్ళు కుటుంబం నాకు వద్దు బ్రదర్ వాళ్ళు బతుకోవాలి బతుకని నా బతుకు ఏంటో నాకు బాగా తెలుసు నా బతుకే తెలిసిన పుస్తకం లాంటిది అన్ని రాసుకుంటున్నా చూడు ఏముంది తెలిసిన పుస్తకం మన పరిమితుల్లో లేని వాటి గురించి బాధపడకు బాధపడక పోవడంలోనే ఆనందం రహస్యం ఉంది నీ మనసును బట్టి మసులుకో తిరస్కరానికి గురి కావడమే ప్రపంచంలో గొప్ప గౌరవం రాకేష్ మాస్ అన్ని రాసుకుంటాడు అందువల్ల నువ్వు చదువుకున్న బిడ్డవి ఆ చదువుకున్న అమ్మవి అదే మీ సంస్కారం మీ మేకప్లు మీరు ఆ లంజనవులు నవ్వుతూ బా అరే చూస్తా ఉంటే ఏమి ఇక్కడ చేసుకోవాలో ఆ పల్లల్లోనే ఉంది అమ్మ సోదిన నాలుగు బాము కోరలు నాలుగు బాము రెండు నాలుగులు ఉంటాయి జప రాణికి రివర్స్ 36 నాలుగులు ఉంటాయి ఆ జపరానికి జడ్డ అమ్మలే ఉంది లేడీ కదా బాగుంది గడ్డ సో మగ రూపంలో ఆరు మేలు వాళ్ళు చాలా మంచి ఇలా అని ఇచ్చి ఆశీర్వదిస్తారు అవును ఆ బిడ్డలు వాళ్ళకున్న విశ్వాసం ఈ రానికి లేదు ఏమంత పోల్చలేము అరే వాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళు చెప్తారు అయ్యా పైసలు కట్టే ఇస్తే ఆశీర్వదిస్తారు వెళ్తారు
కాల్ గురించి మేము ఏం మాట్లాడం వాళ్ళు ఇవన్నీ చూసి కూడా ఈ దేవుడు రైడు ఈ దేవుడు రైది ఆడేంద్ర అట్టనవుతున్నాడు వాళ్ళని వదిలిపెట్టలే కాక వాళ్ళని కూడా తిట్టింది తిట్టిందా వాళ్ళు ఇస్తారు ఓటింగ్ ఇస్తారు సరే ఏదేమనుకున్నా అప్పడమే చెప్పాగా జటాపట రాజా జటాపట రాణి నీ ఇంట్లో ప్రతిరోజు కాని ఏమేం జరుగుతున్నాయి రూమ్ లో పోలీసు నిఘా ఉంది అది తెలీదు పిల్లి కళ్ళ కందలు కట్టుకొని పాలు తాగుతుందంట నేను అందంగా ఉన్నాను వస్తారు లాఠీ కర్రలు తీసుకొని వాళ్ళకి ఉంది వాళ్ళే మెస్పరిజం చేసినప్పుడు వాళ్ళు కూడా మెస్పరిజం చేసుకోవాలిగా ఏం జరుగుతుందిరా ఈ బిల్డింగ్ లో ఏం జరుగుతుందిరా వాళ్ళకి తెలుసా బిల్డింగ్ మొత్తం అక్కడ ఉన్న ఓనర్సే క్లూ నాకు ఫోన్ చేస్తా ఉంటారు ఎవరో లేడీస్ వస్తున్నారు ఏ నైట్ దిగుతున్నారు నాకు మాస్టర్ నాకెందుకు ఇన్స్టాగ్రామ్ అదేనమ్మా అన్ని వదిలేస్తాయి డైలాగులు ఆల్ అరే బిడ్డ ఐస్ గడ్డ ముద్దు బిడ్డ బోడి కటింగ్ కూడా ఏం లేదు అసలు యూట్యూబ్ ముద్దు మీద ముద్దులు అంట పాప వాడు చెప్పు జిలాని వాడి సో ఏం జరిగినా మీరు మాట్లాడేటప్పుడు నేను ఇట్లాగే నెక్కసిగా మా కూతురమ్మ వంట స్టార్ట్ తెలంగాణ జొన్న రొట్టి ఏ రాజు నాకు రొట్టి రోజు పెట్టాలి నైట్ లో నువ్వు అక్క దగ్గర నేర్చుకో ఓకే బై బై హావ్ ఎ నైస్ డే